ఇప్పుడు మీ సొసైటీ మొత్తం ట్రూత్ మీద నడుస్తుంది. యాక్చువల్గా మన మనకి అనిపిస్తుంది అంత అవినీతి ఉంది, ఇది ఉంది, అబద్ధాలు చెప్పి అని చేస్తారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ ఉంది, లక్షల కోట్ల మంది ఇంకా జరుగుతుందంటే ఏదో ఒక ట్రూత్ ఉంది, సిస్టంలోనే ట్రూత్ ఉంటుంది. మీరు దానితోటి దెబ్బలాడటానికి ట్రై చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు గెలుస్తారు. కానీ గెలిచినా కూడా ఇట్ ఓంట్ వర్క్ ఫర్ లాంగ్ టైం. అందుకనే కదా సుబ్రతో లాంటి పెద్దపెద్ద సారాశీ లాంటి ఆయన కూడా జైలు వెళ్తాడు. ఏ రాజా జైలు జైలలిత గారు జైలుకి వెళ్తారు. సో నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ యు ఆర్, ట్రూత్ విల్ కీప్ ఆన్ పులింగ్ యూ డౌన్ బట్ ఎవ్రీ టైమ్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ద ట్రూత్ టు ప్రివైల్ ఫైనలీ డస్ ట్రూత్ హ్యావ్ టు బి పర్సూడ్? ఇఫ్ నోబడి పర్సూస్ విల్ ట్రూత్ స్టిల్ ప్రివైల్? సీ, ట్రూత్ ఇస్ జస్ట్ ఏ వర్డ్. ఇంట్రెస్టెడ్ పార్టీస్ విల్ పర్సూ. ఇప్పుడు ట్రూత్ని మేము లై చేసి ఒకరికి నష్టం కలిగించినప్పుడు ఎవరైతే నష్టపడ్డాడో అతని తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ట్రూత్ని పర్సూ చేస్తూనే ఉంటారు. బట్ ట్రూత్ ఆల్సో గెట్స్ బెరీడ్ అంటారు. ఇట్ హ్యాపెన్స్ బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇన్ హిస్టరీ ఇట్ ఆల్వేస్ కేమ్ అవుట్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ ఉన్నాడు, సెకండ్ వరల్డ్ వార్లో ఈజ్ ఎ హీరో, అమెరికా సైడ్లో ఉన్నాడు. హీ వాజ్ నామినేటెడ్ ఫర్ నోబెల్ ప్రైజ్. 20 years later they realize he is a bigger tyrant than Hitler. Hitler malana chachipoyina vallakanna Stalin mala tan own countrymen chachipoyindi 10 retlu right. Kaani aa time lo telledu but it came, finally it came. Edi 30 ellu padindi. USSR itself agreed what happened in Stalin time lo. So every truth, adu personal truth avachu political truth avachu, it will always come out at some point of time. ఆ టైంకి డ్యామేజ్ అవ్వచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి పర్సూడ్. సంబడి విల్ పర్సూ ఇట్. ఇట్ హ్యాస్ టు బి పర్సూడ్ అంటే ఒక్కొక్కసారి ఆ ట్రూత్ని పర్సూ చేయడంతో వచ్చే తలనొప్పులు డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పడేద్దామని కొంతమంది అనుకోవచ్చు. అన్నిసార్లు 100% ఆఫ్ ద టైం బయటికి వస్తుందని నేను అంటలేదు. బట్ ఇఫ్ దేర్ ఇస్ రిలెంట్లెస్ పర్సూడ్ ఇట్ విల్ కమ్ అవుట్ రైట్. యా, సో అది, సో ట్రూత్ ఇస్ యాక్చువల్లీ దెన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ అబ్సల్యూట్. యా, ఇట్స్ నాట్ రిలేటివ్. బ్లాక్ అండ్ వైట్ అంటే దర్శనం సేమ్ అంటే ఇప్పుడు యూఆర్ యూజింగ్ ఇట్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. ఒక ఫిజికల్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్కి, ఇంటెన్షన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్కి. ఇప్పుడు ఒక మనిషి ఒక క్రైమ్ చేసినప్పుడు వాడు ఇంటెంట్ చేసాడా లేదా అని తెలియటం అనేది 100% యూ కాంట్ నో దట్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఉన్నప్పుడు చైనా వాడు ఇంటెన్షనల్గా చేశాడా లేకపోతే యాక్సిడెంటల్గా చేశాడా లేకపోతే నేచర్లోంచి వచ్చిందా అని ఎప్పటికీ తెలీదు. సో అప్పుడు ఎవరు నమ్మేదాడు నమ్ముతాడు అంటే అక్కడే కాన్స్పిరసీ థియరీలు వస్తాయి, రకరకాల థియరీలు, స్టోరీ. కాన్స్పిరసీ థియరీ అనేది బై డెఫినేషన్ దానికి ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉండదు. కానీ మనిషి సైకాలజీని ఇలా ఆలోచించి ఉంటాడు, స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటుంది. యా, స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడ డ్రామా వస్తుంది. అది యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అటాక్ ఉంది. 9/11 అటాక్ జరిగిన తర్వాత కాన్స్పిరసీ అమెరికా ఆల్రెడీ చేసుకున్నారు, ఆయిల్ కోసం చేశారు ఈ థియరీస్. నేను అన్నాను, సుబ్బారావు ఆయిల్ కోసం చేస్తే అరే వెళ్ళి టేక్ ఓవర్ చేసేయచ్చు కదా, నువ్వు మళ్ళీ నీ బిల్డింగే పడగొట్టే నువ్వే అన్నీ ఎందుకు. మొత్తానికి అమెరికాకి సంథింగ్ లైక్ $4 trillion ఖర్చు అయింది. ఇది 9/11 అటాక్ అసోసియేట్ అయిన వార్స్ అన్నీ కలిపి $4 trillion వర్త్ ఉంది ఆయిల్ అక్కడ, ఇరాక్లో ఉంది అక్కడ, అది తెలియదు. అది అడగరావు, నువ్వు ఎలాగో చేసినప్పుడు డైరెక్ట్గా చేసి మళ్ళీ ఇదంతా ఎందుకు, నీకు బలం ఉన్నప్పుడు వెళ్ళి వెళ్ళిపో అక్కడికి. ఇంకోటి ఏంటి, ఒక తన పేరేంటి, మైకల్ మూర్. మైకల్ మూర్ ఒక డాక్యుమెంటరీ తీశాడు ఫలా నిన్న. దాంట్లో ఏం చెప్పాడు, ఒకడు ఇలా జార్జ్ బుష్ కట్ చెవులు ఏదో చెప్పాడు, ఒక షార్ట్ ఉంది. అదే టైంలో 9/11 ఇది ప్లేన్ తగిలింది ఫస్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ వన్కి తగిలిన తర్వాత ఏదో చెవిలో చెప్పాడు జార్జ్ బుష్. ఏమీ రియాక్షన్ లేకుండా ఏదో బుక్ రీడింగ్ ఇన్ స్కూల్, ఏదో సమ్ ఈవెంట్, హీ కంటిన్యూ డూయింగ్ దట్. అప్పుడు ఇతను కామెంటరీలో ఏం చెప్తున్నాడు, ప్లేన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొట్టిందని చెప్పిన తర్వాత కూడా ఈ రియాక్షన్ లేకుండా కంటిన్యూ చేస్తున్నాడు, అందుకని వీడికి ముందే తెలుసు అంటాడు. ఇది కాన్స్పిరసీ థియరీ అన్నమాట. ఇది నాకు ఎవడో ఒకడు నాతో చెప్తూ ఉండే,
నన్నను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి చెవిలో ఏం చెప్పాడు నీకేం తెలుసు అది ఆడి చెప్పట్ల చెవిలో చెప్పినోడు చెప్పలేదు జార్జ్ బుష్ కూడా చెప్పలేదు అది ఈ విషయం చెప్పాడని వీడు ఇన్ఫర్ చేస్తున్నాడు ఇది ఒక పాయింట్ కానీ లాజికల్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ చెప్పినా కూడా యాక్చువల్ రియాలిటీగా 9/11 వరల్డ్ వార్ ఫస్ట్ ప్లేన్ కొట్టిన సెకండ్ ప్లేన్ కొట్టినంత వరకు వాళ్ళకి తెలియని కూడా తెలియదు చాలామంది ఏది పక్కన ఉన్నాడు ఏదో వచ్చి కొట్టింది ఆ చిన్న ప్లేనా ట్రైనింగ్ ప్లేనా లేకపోతే ఏదన్నా నేర్పుతారు కదా డ్రైవింగ్ స్కూల్ లాగా అలాంటిది ఏదన్నా తగిలిందా కూడా తెలియదు చాలామందికి అంటే పీపుల్ కుంట్ హావ్ ఫాదమ్డ్ యా ఇలాంటి పొగస్తుంది ఏంటని ఓకే ఇప్పుడు జార్జ్ బుష్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మచ్ స్లోగా రీడ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వార్త నిజమా కాదా వాళ్ళందరూ కూడా ఫస్ట్ టీవీలో చూసారు వాళ్ళు కూడా టాప్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ అప్పుడు ఏంటి నిజమా ఏం ప్లేను ఏంటి ఎక్కడ మిస్ అయింది ఎవరు చెప్తున్నాడు ఫలానా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని క్రాస్ చెక్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది అవును ఫైనల్గా అమెరికా డెఫినెట్గా కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి కొట్టిందని చెప్పడానికి ఈ లోపల మనం సినిమాలు చూస్తాం కాబట్టి అవునా అంటాం కానీ జార్జ్ బుష్ లెగిసి అక్కడి నుంచి హుటాహుటిని వెళ్ళిపోయి అంత సీన్ ఉండదు అక్కడ కానీ వీళ్ళు చూసిన ప్రతి ఒక్కడు ఈడే చేసేయడం అంటే అంతే తెలిసిపోతుందిగా మొహం చూడే రియాక్ట్ అరే సుబ్బారావు అది వేరే కట్ అది ఎనీథింగ్ యూ కెన్ ఎడిట్ అండ్ షో లేదా అదే సో కాన్స్పిరసీ థియరీ బై డెఫినేషన్ ఎందుకు నమ్మకూడదంటే కాన్స్పిరసీ థియరీ అనేది మీకు ఒక మీకు కన్వీనియంట్గా ఉన్న మీరు తీసుకుంటారు డేటా అనేది ఉండదు అక్కడ అంటే కెమెరా యాంగిల్ అలా పెడతారు కెమెరా యాంగిల్ కూడా కాదు దీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకన్నా తక్కువ తెలుసు అనుకోండి ఇదంతా ఆయిల్ మనం సప్న అది ఆయిల్ అనేది వాళ్ళకి భయపోతుంది అమెరికాలో అందుకని ఎలాగ ఆయిల్ తెచ్చుకోవాలని ఈ మెసేజ్ చేసి పోతే మన వాళ్ళు 3,000,000 మంది పోతారు మనకి మొత్తం లైఫ్ టైంకి ఆయిల్ వచ్చేస్తుంది అని పన్నాగం పనేరు జార్జ్ బుష్ ఇడు కూర్చుని అని చెప్పారు అనుకోండి అది మనకి ఎందుకు నచ్చకపోతేస్తుంది అంటే మనం ఆ చిన్న చిన్న మనమే చేస్తాం ఒక చాలా చిన్న లెవెల్లో అలాంటి అందరూ చేస్తారు ఈ సైకాలజీ దాన్ని ఆపేదిస్తారన్నమాట అంతేగాని అసలు ఆయిల్ ఎంత ఉంది ఇరాక్లో మెయిన్ సప్లై ఆఫ్ అమెరికా ఆయిల్ సౌదీ అరేబియాస్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అది తెలియదు ఇంకోటి అమెరికన్ దాంట్లో ఏది ఇదంతా మీకు గూగుల్ చేస్తే తెలుస్తుంది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు ఎవరికైనా తెలుస్తుంది బట్ దే వాంట్ టు బిలీవ్ బికాస్ దే వాంట్ ఎంజాయ్ ఇట్ వీడి తెలిసి చేసేదేం లేదు అమెరికా పెద్ద రాక్షసి అమెరికా ఇది అని చెప్తాడు మళ్ళీ పొద్దున్న లేస్తే వీసా కోసం లైన్ నుంచి ఉంటాడు దాని తర్వాత ఇది ఇదివే మళ్ళీ దిస్ ఇస్ ట్రూత్ యా యాక్చువల్ అది కాదు ఇది కాదు దిస్ ఇస్ ట్రూత్ యా వీసా కోసం లైన్లో నిలబడి ఎగబడి వెళ్తారు ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి నేను అమెరికా ఇస్ ద మా అమెరికాలో ఉన్నాడు మా నా చిన్న అమెరికాలో ఎంత గొప్ప చెప్పుకుంటాను ఏ కంట్రీ గురించి అన్నాడు కట్ చేస్తే అమెరికా ఏమనుకుంటుంది అదొక్కటే దేశం అనుకుంటుందా అరే నువ్వు అనుకుంటున్నావు అమెరికా అనుకోదు అమెరికా ఈజ్ ఓన్లీ కంట్రీ దే నెవర్ సే వీర్ అ గ్రేట్ కంట్రీ ఇంకొకసారి చెప్పరా మా మావయ్య ఎలానే వారు ఎవరు ఇది మా మావయ్య అమెరికాలో ఉంటారు మా మావయ్య అమెరికాలో ఉన్నారు చిన్న లాస్ ఏంజలస్ ఉన్నారు న్యూయార్క్లో ఉన్నారు జకస్ క్లేవేక్లో ఉన్నాయి ఎవరు అప్పుడు రష్యాలో ఉన్నాయి ఎవరు చెప్పడు యుక్రెయిన్లో ఉన్నాడని ఎవరు చెప్పడు ఇవన్నీ చెప్పినా అమెరికా ఏంటి దానంతా గ్రేట్ అనుకుంటుందా నువ్వు అనుకుంటున్నావురా సుబ్బారావు అమెరికా ఎప్పుడు అమెరికా ఇస్ ఓన్లీ కంట్రీ నెవర్ సెడ్ వేర్ గ్రేట్ కంట్రీ మీరా అమెరికా మహాన్ అని అమెరికా ఎప్పుడు చెప్పలా అది మనం చెప్తాం ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఐ థింక్ డైవర్టింగ్ ద టాపిక్ సో ద బేసిక్ పాయింట్ ట్రూత్ అనేది ఒకటి మీరు నమ్మదగ్గది ఉంటుంది రెండోది మీకు నిజంగా తెలుస్తుంది లోపల ఎక్కడో